వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమం విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజనదొర పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో మహిళలకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు గాని సంక్షేమ పథకాల్లో ఒక స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నిలిచారని రాజనదొర తెలిపారు. వైఎస్ ఆసర వైఎస్ చేయూత అలాగే దేశంలో ఎక్కడా లేనంతగా పేదలకు ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో మహిళల పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నేత జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలను గౌరవించడం మహిళలను ప్రోత్సహించడం మహిళలను అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ లేదు ఆ విధంగా. అందుకే మన ప్రభుత్వం మహిళలకు వైఎస్ఆర్ సేతు వైఎస్ఆర్ సేయూత ఇవ్వడమైతేనేమి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రత్యేకంగా ఇవ్వడమైతేనేమి అలాగే 30 లక్షల ఇల్లు నిర్మిస్తే దాంట్లో మహిళల పేరున ఇల్లు పట్టాలు ఇవ్వడమైతేనేమి దిశ చట్టం గురించి తీసుకొస్తేనేమి అలాగే కార్పొరేషన్ పదవుల్లోనూ కూడా 50% ఇవ్వడం మహిళలకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా భావించి ఈ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళ గర్వపడేటట్టు చేస్తున్నారు. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019కి ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలు చెల్లించవలసిన అప్పు 25,517 కోట్ల రూపాయలు. అది గతంలో తెలుగుదేశం నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, అలాగే సున్నా వడ్డీ ఇచ్చారు, స్త్రీనిధి లాంటి అనేక పథకాలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నారు. అట్లేదు ఈ డబ్బులన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి కోసం ప్రభుత్వం ఉద్యోగాలు ఒక పక్క బ్యాంకులు ఇంకొక పక్క బహుళ జాతి వ్యాపార సంస్థలతో ఆయన లింక్ ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకి అమూల్ మరి భారతదేశంలో ప్రపంచంలోనే మరి పాలకు ప్రసిద్ధి అయిన సంస్థ ఉంటుంది. అలాగే హిందుస్థాన్ లివర్, ఐటీసీ, రిలయన్స్, మహీంద్రా లాంటి పెద్ద పెద్ద బడా కంపెనీలతో కూడా వీళ్ళు ట్రైనింగ్ గెలిపించి వ్యాపారం ఎలా చేసుకోవాలని వాళ్ళకి నేర్పించి అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. రేపు విజయనగరం జిల్లాలో మన జిల్లా కార్యక్రమం దీనికి సంబంధించి ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ 10వ తేదీన సాలూరు మండలం, 11న మక్కువ మండలం, 12న మెంటాడ మండలం, 13న పాచిపేట మండలం, 14న సాలూరు పట్టణం, ఇలాగే 5 రోజులు కూడా వరుసగా ఇచ్చి దసరా కానుకగా కూడా ఈ డబ్బులు గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మకు అక్కకు చెల్లికి కానుక ఇస్తున్నారు. కాబట్టి దసరా కానుక వస్తుంది, ఇంటి కానుక వస్తుంది, అది మహిళ కానుక అవుతుంది. ఇవన్నీ కూడా మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం అనేది గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అమ్మకు అక్కకు చెల్లికి చెప్తున్నారు. కాబట్టి మేము మరి 10వ తేదీ నుంచి ప్రారంభించే పంపిణీ కార్యక్రమం అనుసరించి ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క అక్క, ప్రతి చెల్లి దీన్ని సక్రమంగా వినియోగించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి సేదోడుగా ఓదోడుగా ఉండి మీ యొక్క దీవెను, అమ్మ దీవెను, అక్క దీవెను, చెల్లి అభిమానం వేల వేలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలి.
ఆయన చేపట్టే కార్యక్రమాలు ఇలాగల ముందుకి ఇంకా కొనసాగేటట్టు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి మీ కోసం మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి త్యాగం అపారమైనది కాబట్టి ఎల్లవేళలు మీ దేవేళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకేమో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆయన కాకమ్మ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని చేయలేదు కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగులేనప్పుడు కూడా అమ్మకు అక్కకు చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు 25,517 కోట్ల రూపాయలు నాలుగు విడతలుగా ఇస్తానని ముందే చెప్పారు ఆయన మొదటి విడత ఇవ్వడం జరిగిపోయింది మొదటి విడతలో మనకు 6,318.76 కోట్లు ఇవ్వడం జరిగింది ఆ మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండో విడత కూడా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో 6,439.52 కోట్లు ఇవ్వడం సిద్ధం చేశారు అదే విధంగా మన నియోజకవర్గానికి వచ్చేటప్పుడు కూడా మనకు నాలుగు విడతలు కూడా కలిసి మనకు 80 కోట్ల రూపాయలు మనకు ఇవ్వాలి నాలుగు విడతలు కూడా కలిసి మనం వైఎస్ఆర్ ఆసర కింద మరి రేపు మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ ఆసర కార్యక్రమాన్ని అమ్మలక్కల సమక్షంలో చేపట్టి వారికి ఇవ్వవలసిన చెక్కులను అందించి వారికి ఏ సంఘానికి ఎంత రావాలో అవన్నీ కూడా బ్యాంకులు వేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో 7.97 లక్షల సంఘాలు ఉంటాయి అంటే 7,97,000 సంఘాలు ఉంటాయి దాంట్లో 78.76 లక్షల మందికి ఆయన ఇవ్వడం జరుగుతుంది ఈ డబ్బులు దీని ప్రకారం మన నియోజకవర్గంలో గతంలో మొదటి విడతలో మనం 20,32,32 లక్షలు ఇచ్చాం మొదటి విడతలో ఈ విడతలో 20,51,00,000 ఇవ్వబోతున్నాం నియోజకవర్గం మొత్తం మీద అంటే సాలూరు మండలము అదేవిధంగా మక్కువ మండలము పాచిపెంట బెంటాడ సాలూరు టౌన్తో మూడుతో కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మరి డబ్బులన్నీ కూడా మహిళలు పొదుపుగా మదుపు పెట్టుకొని వారి కుటుంబ పోషణ కోసం వారు ఆర్థికంగా ఎదగడానికి కోసం వినియోగించుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి రాజకీయ కృషి